వర్గ సూత్రాల్లో మనం నేర్చుకున్న ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. అలానే ఘన సూత్రాల్లో మనం నేర్చుకున్నది ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి. అలానే మైనస్లో ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ 3ab ఇంటూ ఏ మైనస్ బి. వీటిల్లో ఏబి ఒకదానికొకటి విలోమాలు అయితే, అంటే రెసిప్రోకల్స్ అయితే, అంటే ఏని ఎక్స్గా బీని 1/x మనం తీసుకుంటే ఏ విధమైన ప్రశ్నలు వీటి మీద అడగవచ్చో మనం చూడవచ్చు. సో ముందుగా మనం ఎక్స్ ప్లస్ 1/xని హోల్ స్క్వేర్ చేయగా ఏమొస్తుందో చూద్దాం. ఎక్స్ మైనస్ 1/xని హోల్ స్క్వేర్ చేయగా ఏమొస్తుందో రెండింటిని చూద్దాం. అంటే ఏ ఎక్స్ బి 1/x తీసుకొని, ఎక్స్ 1/x అంటే ఎక్స్ యొక్క విలోమము 1/x, దీని యొక్క హోల్ స్క్వేర్ చేయగా ఏమొస్తుంది మనకి, ఎక్స్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్, 1/x స్క్వేర్ అంటే అది బి స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 1/x. ఏమవుతుంది ఇది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ప్లస్ 2 అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి అది ప్లస్ 2 అవుతుంది. అలానే ఎక్స్ మైనస్ 1/x హోల్ స్క్వేర్ ఇదేమవుతుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ మైనస్ 2ab, అంటే ఇక్కడ ఏబీలు ఎక్స్ 1/x కాబట్టి ఇలా వచ్చాయి. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్, ఇక్కడ ఎక్స్లు క్యాన్సిల్ అయిపోవడం వల్ల మనకి మైనస్ 2 మిగులుతుంది. సో అలానే ఎక్స్ ప్లస్ 1/x హోల్ క్యూబ్, దీంట్లో మనం దీన్ని సబ్స్టిట్యూట్ చేయగా ఎక్స్ 1/x, అప్పుడేమొస్తుందంటే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి వస్తుందన్నమాట. అంటే మనకి ఇక్కడ ఏమొస్తుందంటే ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్, ఎక్స్ మళ్ళీ ఇక్కడ క్యాన్సిల్ అయిపోవడం వల్ల మనకి 3 ఇంటూ ఎక్స్ ప్లస్ 1/x కొద్దిగా సింప్లిఫై అయ్యి ఇలా వస్తుందన్నమాట. అలానే ఎక్స్ మైనస్ 1/x హోల్ క్యూబ్ ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ 3ab ఇంటూ ఏ మైనస్ బి వస్తుంది, అనగా ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ క్యూబ్ 1/x క్యూబ్ మైనస్ 3 ఇంటూ ఎక్స్ మైనస్ 1/x మిగులుతుంది. వీటి మీద ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో మనం ఇప్పుడు కొన్ని, అంటే చూడండి ఇక్కడ ఎక్స్ ప్లస్ 1/x ఇవ్వగా మనం ఈ విలువ కనుక్కోవచ్చు. అలానే ఎక్స్ మైనస్ 1/x ఇచ్చారనుకోండి, అప్పుడు కూడా మనం ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ విలువ కనుక్కోవచ్చు. అలానే ఎక్స్ ప్లస్ 1/x ఇవ్వగా మనం ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ విలువ కనుక్కోవచ్చు, ఎందుకంటే ఇక్కడ కూడా ఎక్స్ ప్లస్ 1/x ఉంది కాబట్టి. అలానే ఎక్స్ మైనస్ 1/x మనకి ఇవ్వగా దీని నుంచి మనము ఎక్స్ క్యూబ్ మైనస్ 1/x క్యూబ్ విలువ కనుక్కోవచ్చు, ఎందుకంటే ఎక్స్ మైనస్ 1/x ఇక్కడ ఆల్రెడీ ఉంది కనుక. సో మనం ఇప్పుడు ఇవన్నీ ఒక దగ్గర రాసుకుంటే ఏ విధంగా చేయొచ్చో మనం చూద్దాం. ఇప్పుడు ఎక్స్ ప్లస్ 1/x ఇచ్చారనుకుందామండి, ఎక్స్ ప్లస్ 1/x ఇచ్చారు, సపోజ్ 3 ఇచ్చారు. దీని నుంచి మనం దీని వర్గం చేయగా, ఇరువైపులా వర్గం చేయగా ఏమొస్తుంది, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2 అని వస్తుంది కదా. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది, ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి మనకి ప్లస్ 2నే మిగులుతుంది. సో అది ఈక్వల్ టు ఎంత అవుతుంది, 3 స్క్వేర్ అంటే 9 అవుతుంది. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ విలువ ఎంత అండి, 9 - 2 అవుతుంది 7. అంటే మనకి ఎక్స్ ప్లస్ 1/x ఇస్తే మనం దాని నుంచి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ కనుక్కోవచ్చు అన్నమాట. సో అలాగే ఘనం చేయగా, సో ఘనం చేయగా వర్గం చేసినట్టే మనం ఇలా ఘనం చేయగా క్యూబింగ్ చేయగా ఏమవుతుంది, ఇది ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3 ఎక్స్ ఇంటూ 1/x, ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోయింది, ఎక్స్ ప్లస్ 1/x రెండో వైపు కూడా క్యూబ్ చేయగా, కుడివైపు కూడా క్యూబ్ చేయగా 3 క్యూబ్, అది 27 అవుతుంది. సో ఇక్కడ నుంచి మనం ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ ప్లస్ 3 ఇంటూ
x plus 1 by x విలువ మనకు తెలుసు, అది కూడా మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేయగా అది ఈక్వల్ టు 27 అవుతుంది. తర్వాత ఎక్స్ క్యూబ్ ప్లస్ 1 బై ఎక్స్ క్యూబ్ విలువ 3 × 9, అది కుడివైపు తీసుకెళ్తే -9, 27 - 9 మనకి 18గా ఆన్సర్ వస్తుంది. సో ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ఇవ్వగా మనం దీని నుంచి కూడా ఎక్స్ క్యూబ్ ప్లస్ 1 బై ఎక్స్ క్యూబ్ని మనం కనుక్కోవచ్చు. ఇంకేం కనుక్కోవచ్చో చూద్దాం. మనం అలాగే ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ని వర్గం చేయగా ఏమొస్తుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 2. అనగా ఈ విలువ నుంచి మనం దీని విలువ కూడా కనుక్కోవచ్చు. సో ఇక్కడ ఏమవుతుంది, ఇది ఒకవేళ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ మనం కనుక్కోవాలనుకుంటే ఏం చేయొచ్చు, దీన్ని చూడండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ మనం ఆల్రెడీ కనుక్కున్నాము, అది 7, 7 - 2 = 5. సో ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ హోల్ స్క్వేరు మనకి 5గా వచ్చింది. దీని నుంచి మనము ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ విలువ రాసుకోవచ్చు. సో ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఫైవ్ మనం చెప్పవచ్చు ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్. సో ప్రశ్న అడిగిన దాన్ని బట్టి మనం దాని సమాధానం చెప్పవచ్చు. ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ కూడా కనుక్కోవచ్చు. మెయిన్గా ఎక్కువగా అడిగే ప్రశ్నలు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్, ఎక్స్ క్యూబ్ ప్లస్ 1 బై ఎక్స్ క్యూబ్. సో ఇలాగే మనం మైనస్ దాని మీద కూడా చేస్తే ఎలా వస్తుందో ఒకసారి చూసుకుందాం. ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ 3 అని ఇచ్చారనుకుందండి, దీని వర్గం అలానే దీని ఘనం. ఈ రెండు చేయగా ఏమొస్తుందో చూడండి. వర్గం చేయగా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab మైనస్ 2 × x × 1/x = 3² 9. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ విలువ 9 + 2 = 11 వస్తుంది. సో మనకి ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ఇవ్వగా మనం దాని నుంచి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ విలువ కనుక్కోవచ్చు. అలానే ఘనం చేయగా ఇది ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ మైనస్ 3 × x × 1/x × x - 1/x, అంటే a³ + a³ - b³ - 3ab × a - b = 3³, ఇక్కడ 27. దీన్ని మరికొంత సింప్లిఫికేషన్ చేయగా -3 × 3 = 27, ఇది 3 × 9, 9 అటు తీసుకెళ్ళి మనం దానికి కూడితే 27కు కూడగా 9 27 + 9 36గా దీని వాల్యూ మనం కనుక్కోగలిగాం. అంటే ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ఇవ్వగా మనం డైరెక్ట్గా ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్, ఎక్స్ క్యూబ్ మైనస్ 1 బై ఎక్స్ క్యూబ్, ఈ రెండు విలువలు మనం కనుక్కోవచ్చు. అలానే దీని నుంచి ఈ 11 నుంచి మనము అలానే ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ విలువను కూడా కనుక్కోవచ్చు. ఏ విధంగా కనుక్కోవచ్చు అంటే సేమ్ ఇలాగ చూసిన దాని ప్రకారం ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2. ఆ విలువను తెచ్చి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ 11 అనే ఈ విలువను తెచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేయగా మనకి 11 + 2 = 13 వస్తుంది. ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ యొక్క విలువ ప్లస్ ఆర్ మైనస్ √13 అని వస్తుందన్నమాట. సో మనం ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ఇవ్వగా అక్కడి నుంచి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ కనుక్కోవచ్చు, ఎక్స్ క్యూబ్ మైనస్ 1 బై ఎక్స్ క్యూబ్ కనుక్కోవచ్చు, ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ కనుక్కోవచ్చు. ఈ రెండింటిని వాడుకొని మళ్ళీ మనము ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ని రెండింటిని గుణించగా మనకి ఏమొస్తుంది, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి సూత్రం వాడితే ఇందులో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ మనకు వస్తుంది. అంటే చూడండి, ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ఇవ్వగా ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ విలువ కనుక్కోవచ్చు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ విలువ కనుక్కోవచ్చు, అలానే ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్ విలువ కనుక్కోవచ్చు, ఎక్స్ క్యూబ్ మైనస్ 1 బై ఎక్స్ క్యూబ్ విలువ కనుక్కోవచ్చు, అలానే ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ విలువ కూడా కనుక్కోవచ్చు. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ కనుక్కున్న తర్వాత అలానే ముందు దాంట్లో ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ దాంట్లో కూడా మనము దీన్ని వాడుకొని ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ఇక్కడ కనుక్కొని రెండు విలువల నుంచి మనము ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి వాడితే ఇక్కడ కూడా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, అంటే మనం ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్ కూడా కనుక్కోవచ్చు. మనకి ఇచ్చింది ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్, దాని నుంచి దాన్ని వర్గం చేసి దాని ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్, దాన్ని ఘనం చేసి ఎక్స్ క్యూబ్ ప్లస్ 1 బై ఎక్స్ క్యూబ్, అలానే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ నుంచి మనము ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ఈ విధంగా కనుక్కోవచ్చు. ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ కనుక్కున్న తర్వాత ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ని
ఇచ్చిన ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ని రెండింటిని వాడుకొని మనం మళ్ళీ ఎక్స్ స్క్వేర్ మైనస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ కనుక్కోవచ్చు. ఇంతకంటే ప్రశ్న ఇంకా కొద్దిగా కష్టంగా అడగాలన్నా, ఇంకో విధంగా అడగాలన్నా, మనని ఎక్స్ పవర్ ఫైవ్ ప్లస్ వన్ బై ఎక్స్ పవర్ ఫైవ్ విలువ ఎంత అని కూడా అడగొచ్చు. ఇది ఎలా కనుక్కోవాలో మనం చూద్దాం. సేమ్, మనం ఇప్పుడు ఒక ప్రశ్న తయారు చేద్దాము. ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ విలువ ఇచ్చి ఎక్స్ పవర్ ఫైవ్ ప్లస్ వన్ బై ఎక్స్ పవర్ ఫైవ్ విలువ చేస్తే మనకు వీటి మీద చాలా స్పష్టత వస్తుంది. సో మనం ఇప్పుడు ప్రశ్నలో ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు త్రీ అయితే ఎక్స్ పవర్ ఫైవ్ ప్లస్ వన్ బై ఎక్స్ పవర్ ఫైవ్ విలువ ఎంత? ఇది ప్రశ్న అండి. ఇప్పుడు దీన్ని మనం ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. మనకు దీని నుంచి తెలిసిన దాని ప్రకారం రెండు నేర్చుకున్నాం మనం, ఒకటి వర్గం చేయడం, ఒకటి ఘనం చేయడం. వర్గం ఘనం చేయగా ఏమేమి వస్తుంది మనకి? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వర్గం చేయగా ప్లస్ టూ ఈజ్ ఈక్వల్ టు త్రీ స్క్వేర్. అలాగే ఘనం చేయగా ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ త్రీ ఇంటూ ఏ ఇంటూ బి ఇంటూ ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్, ఏ ఇంటూ బి అంటే ఎక్స్ ఇంటూ వన్ బై ఎక్స్ క్యాన్సిల్ అయిపోయింది, ఈజ్ ఈక్వల్ టు త్రీ క్యూబ్ అని వస్తుంది. ఇక్కడ నుంచి మనకి ఎక్స్ క్యూబ్ ప్లస్ వన్ బై ఎక్స్ క్యూబ్ విలువ ఇరవై ఏడు మైనస్, లేదంటే మొత్తం పూర్తిగా రాసుకుంటే త్రీ ఇంటూ త్రీ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ సెవెన్ అయింది. కాబట్టి ఎక్స్ క్యూబ్ ప్లస్ వన్ బై ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ సెవెన్ మైనస్ త్రీ ఇంటూ త్రీ నైన్, సో అది పద్దెనిమిది అని విలువ వచ్చింది. అలానే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ విలువ త్రీ మైనస్ త్రీ స్క్వేర్ నైన్ మైనస్ టూ అంటే ఏడు. సో మనకి రెండు విలువలు కనుక్కోగలిగాం. పవర్ ఫైవ్ చేయాలంటే డైరెక్ట్గా పవర్ ఫైవ్ చేద్దామా? ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ హోల్ పవర్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు త్రీ పవర్ ఫైవ్, సో పవర్ ఫైవ్ చేస్తే అది చాలా పెద్దగా అవుతుంది. సో ఇది అడిగినప్పుడు మాత్రం ఈ రెండింటిని వాడుకొని ఎలా చేయాలో మనం చూద్దాం. ఈ రెండింటిని మనం గుణిద్దాం ఫస్ట్. దాని నుంచి మనకి ఎక్స్ పవర్ ఫైవ్ ప్లస్ వన్ బై ఎక్స్ పవర్ ఫైవ్ విలువ ఎంత సులువుగా వస్తుందో చూడొచ్చు. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్, ఎక్స్ క్యూబ్ ప్లస్ వన్ బై ఎక్స్ క్యూబ్, ఈ రెండింటిని గుణిస్తే ఏమొస్తుందో చూడండి. వీటి విలువలు మనకు తెలుసు, ఒకటి ఏడు, ఒకటి పద్దెనిమిది. అక్కడి నుంచి ఈ గుణించిన దాని విలువ మనం రాయొచ్చు. కానీ దీన్ని గుణించడం వల్ల మనకి ఏమొస్తుందో చూడండి. ముందుగా ఏ రెండింటి మల్టిప్లై చేస్తాం, ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ క్యూబ్ టూ ప్లస్ త్రీ ఫైవ్ అయింది. అలానే వన్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ క్యూబ్ టూ ప్లస్ త్రీ, ఇక్కడ కూడా ఎక్స్ పవర్ ఫైవ్ అయింది దీని విలువ. సో వన్ బై ఎక్స్ పవర్ ఫైవ్ ప్లస్ అలానే ఎక్స్ స్క్వేర్ ఇంటూ వన్ బై ఎక్స్ స్క్వేర్, ఈ రెండింటిని కూడా గుణించగా అది వన్ బై ఎక్స్ అవుతుంది. అలానే వన్ బై ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ క్యూబ్, ఎక్స్ క్యూబ్ బై ఎక్స్ స్క్వేర్ అవుతుంది. కాబట్టి అది ఎక్స్ పూర్తిగా నాలుగు పదాలు వస్తాయి, రెండు ఇంటూ రెండు మొత్తం నాలుగు పదాలు రావాలి. నాలుగు పదాలు ఇలా రాసాము. ఇంతకంటే మనం దీన్ని నెక్స్ట్ ఇచ్చిన విలువల్ని బట్టి ఎలా సింప్లిఫై చేయొచ్చో చూడొచ్చు. ఇప్పుడు మనకు కావాల్సింది ఎక్స్ పవర్ ఫైవ్ ప్లస్ వన్ బై ఎక్స్ పవర్ ఫైవ్. సో అది ఎలా చేయాలో చూద్దాము. ఎక్స్ పవర్ ఫైవ్ ప్లస్ వన్ బై ఎక్స్ పవర్ ఫైవ్ దీని విలువ చూడండి. సో ఏడు ఇంటూ పద్దెనిమిది ఈజ్ ఈక్వల్ టు మనకు కావాల్సిన ఎక్స్ పవర్ ఫైవ్ ప్లస్ వన్ బై ఎక్స్ పవర్ ఫైవ్ ప్లస్ ఏముందండి ఇక్కడ ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్, అది మూడు. సో దీని నుంచి మనము ఎక్స్ పవర్ ఫైవ్ ప్లస్ వన్ బై ఎక్స్ పవర్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు సెవెన్ ఇంటూ ఎయిటీన్ అలానే ఉంచి మైనస్ త్రీ చేద్దాము. సో సెవెన్ ఇంటూ ఎయిటీన్ ఎంతండి? వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ మైనస్ త్రీ అంటే నూట ఇరవై మూడు వస్తుంది మనకి మైనస్ మూడు చేయగా, రైట్? అలానే కొన్ని ప్రత్యేకమైన ప్రశ్నలు కూడా అడుగుతారు వీటి మీద. ఎలా అంటే ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ టూ ఇచ్చి మనకి ప్రశ్న ఎలా ఉంటుందో చూడండి. ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ టూ అయితే ఎక్స్ క్యూ ప్లస్ వన్ బై ఎక్స్ పవర్ ఫైవ్ విలువ ఎంత? ఇలాంటి ప్రశ్న అడిగారు. దీన్ని ఎలా చేయాలి చూడండి. దీన్ని ఒకటి బాగా అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ క్యూబ్ లేదు, పవర్ ఫైవ్ లేదు, ఓన్లీ స్క్వేర్ లేదు, రెండు కాంబినేషన్ ఉంది ఇక్కడ, రెండు కలిపి ఉన్నాయి మూడు అండ్ ఐదు. ఇలాంటివి అంత సాధారణంగా చేయలేము. సో ఇందులో ఇంకేదో కిటికీ ఉండాలి, ఏదో సింపుల్గా చేయగలిగేది ఉండి ఉండాలి. అది ఏంటిదంటే చూడండి, ఇక్కడ ఎక్స్ వన్ అని చెప్పొచ్చు.
ఎక్స్ వన్ కాబట్టి ఒకటి ప్లస్ వన్ ఒకటి బై ఒకటి ఎంత రెండు అవుతుంది కదా. ఎక్స్ వన్ పెడితే వన్ ప్లస్ వన్ టూ అవుతుంది కదా. సో ఎక్స్ వన్ సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, ఇది సాటిస్ఫై అవుతుంది. సో ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ టూ ఇచ్చినప్పుడు మనం డైరెక్ట్గా ఎక్స్ వన్ అని తెలిసి ఉంటే ఈ ప్రశ్న చేయడం చాలా సులభం. అప్పుడు దీంట్లో కూడా ఇది వన్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు టూ అని ఆన్సర్ వచ్చేస్తుంది, చాలా సులభం. అలానే ఇలా కొద్దిగా ఉండే వేరే సింపుల్ ట్రిక్స్ ఉండేవి. ఇంకో రకం ఉందండి, అది ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ మైనస్ టూ అయితే దీని నుంచి మనం ఏం చెప్పవచ్చో చెప్పండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్ అంతే కదండి, మైనస్ వన్ మైనస్ వన్ మైనస్ టూ అవుతుంది. సో ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో కూడా ఎక్స్ మైనస్ వన్ డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. మనని ఎక్స్ పవర్ సెవెంటీన్ ప్లస్ వన్ బై ఎక్స్ పవర్ సెవెంటీన్ అని అడిగినా మనకి ఏ భయం లేదు. లేదంటే ఎక్స్ క్యూబ్ అని అడగవచ్చు, ఎక్స్ పవర్ సెవెంటీన్ అని అడగచ్చు. దీని విలువ ఎంత ఒకవేళ ఇది ఇచ్చి దీని విలువ ఎంత అని అడిగితే కూడా ఇక్కడ కూడా చాలా సులువుగా చేయొచ్చు. మైనస్ వన్ పవర్ సెవెంటీన్ ప్లస్ వన్ బై మైనస్ వన్ పవర్ సెవెంటీన్, మైనస్ వన్కి ఆడ్ పవరు బేసి సంఖ్య ఏదైనా పవర్గా ఉంటే అది మైనస్ వన్నే అవుతుంది, ఇది మైనస్ వన్, ఆన్సరు మైనస్ టూగా చెప్పొచ్చు ఈ రెండో ప్రశ్నలో. సో ఈ విధంగా ప్రశ్నలు అడగవచ్చు. ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ టూ అని ఇచ్చి అడగవచ్చు ప్రశ్న, లేదంటే ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ మైనస్ టూ అని ఇస్తే మనకి వీటిని ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వన్, ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వన్, ఇక్కడైతే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్ అని మనం డైరెక్ట్గా రాసుకొని అక్కడి నుంచి తర్వాత ఇచ్చిన ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేసుకోవచ్చు అన్నమాట. అలాగే ఇప్పుడు ఇంకోటి, ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ త్రీ, అంటే ప్లస్ రూట్ త్రీ వచ్చు లేదంటే మైనస్ రూట్ త్రీ వచ్చు ఒకే ప్రశ్న, లేదంటే ఒకే ప్రశ్నలో ప్లస్ ఆర్ మైనస్ రూట్ త్రీ కూడా ఇవ్వచ్చు. అలా ఇచ్చినప్పుడు మనం ఏం చెప్పొచ్చో చూడండి. ఇది ఇచ్చినప్పుడు ఇది ఒకవేళ అయితే ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో చూడండి. ఒక ప్రశ్న తయారు చేద్దాం. ఆ తయారు చేసేటప్పుడు ఇక్కడ ఏముంటుంది, ఎలాంటివి అడుగుతారో మనం చూద్దాం. దీని నుంచి మనం ఏం చెప్పొచ్చు అది చూడగలిగితే ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో మనం సులువుగా వాటిని ప్రశ్నలే తయారు చేయొచ్చు. ఎలానో చూడండి, దీన్ని స్క్వేర్ చేయండి ఒకసారి, వర్గం చేయండి ఒకసారి ఇరువైపులా. చేయగా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ త్రీ హోల్ స్క్వేర్ చేస్తే అది త్రీ వస్తుంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ మైనస్ త్రీ ప్లస్ టూ మైనస్ త్రీ అంటే మైనస్ వన్ అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు జీరో వచ్చింది మనకి. జీరో వస్తే ఇది ఎక్కడ వస్తుందో మనం తెలుసుకోగలిగితే మనం దాన్ని బట్టి ఇప్పుడు ప్రశ్నలు తయారు చేయడం కానీ దీని నుంచి ఏం చెప్పొచ్చు కానీ చెప్పొచ్చు. ఒక్కసారి మనము ఘనసూత్రాలు నేర్చుకున్న దగ్గర ఏ విధంగా అయితే ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఉందో, అలానే ఏ క్యూ ప్లస్ బి క్యూబ్ ఉంది కదా, ఆ సూత్రంలో ఏని బీని ఎక్స్ వన్ బై ఎక్స్ పెట్టి చూద్దాం. ఏ క్యూ ప్లస్ బి క్యూబ్ ఈ సూత్రం ఏం చెప్తుంది, వాటి కారణాంకాల రూపంలో రాస్తే ఎలా వస్తున్నాయో చూడండి. ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబి, మైనస్ ఏబి అనగా ఎక్స్ వన్ బై ఎక్సే కదండి ఏబి ఇక్కడ, సో ఇవి క్యాన్సిల్ అయిపోయి వన్నే మిగులుతుంది మైనస్ వన్. అలానే బి స్క్వేర్ ఏమవుతుంది, వన్ బై ఎక్స్ స్క్వేర్. నేను ఇక్కడ ఏ సూత్రాన్ని వాడానంటే మళ్ళీ ఒకసారి రాస్తున్నాను, ఏ క్యూ ప్లస్ బి క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. ఈ సూత్రాన్ని వాడాం మనము. ఈ సూత్రాన్ని వాడినప్పుడు దీన్ని ఒకసారి గమనిస్తే ఈ కారణాంకమే, ఈ సూత్రంలో ఉన్న ఎక్స్ క్యూ ప్లస్ వన్ బై ఎక్స్ క్యూ ఒక కారణాంకము, ఇది శూన్యమని ఇచ్చినాడు. ఒకటి శూన్యమైనప్పుడు మొత్తం ఇది కూడా ఖచ్చితంగా శూన్యమవుతుంది. సో దీని నుంచి మనం ఏం చెప్పొచ్చు అంటే ఎక్స్ క్యూ ప్లస్ వన్ బై ఎక్స్ క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు జీరో అని చెప్పొచ్చు. ఎందుకంటే దీని యొక్క కారణాంకమే ఇక్కడ ఇచ్చింది సున్నా అని. ఆ విధంగా ఎక్స్ క్యూ ప్లస్ వన్ బై ఎక్స్ క్యూబ్ కూడా సున్నా అవుతుందన్నమాట. తర్వాత దాన్ని మనం ఇంకొద్దిగా సింప్లిఫై చేస్తే ఏమవుతుందంటే ఎక్స్ క్యూబ్ ఇంటూ ఎక్స్ క్యూబ్ ఎక్స్ పవర్ సిక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు జీరో. దాని తర్వాత మనం ఏం చెప్పొచ్చు అంటే ఎక్స్ పవర్ సిక్స్ ప్లస్ వన్ జీరో అని చెప్పొచ్చు, ఎక్స్ పవర్ సిక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్ అని చెప్పొచ్చు. అంటే ఇలా ఇచ్చినప్పుడు ప్రశ్నలో ఎక్స్ వాస్తవ సంఖ్య అయి ఉండకపోవచ్చు, అవ్వదు కూడా. ఎక్స్ పవర్ సిక్స్ మైనస్ వన్ వచ్చింది కాబట్టి అది వాస్తవ సంఖ్య అవ్వాల్సిన అవసరం లేదు. అలా ఉన్న ప్రశ్న చేయొచ్చు. ఇప్పుడు ఎక్స్ పవర్ సిక్స్ కనుక్కోవచ్చు అనమాట మనం ఇక్కడ నుంచి, లేదంటే ఇది కనుక్కోవచ్చు. మనకి ఇచ్చిన దాని ప్రకారం
x plus 1 by x plus or minus root 3 అని ఇస్తే plus or minus root 3 అని ఇస్తే మనం ఇదన్న చెప్పొచ్చు డైరెక్ట్ గా ఇదన్న చెప్పొచ్చు సూటిగా x పవర్ 6 minus 1 అప్పుడు ఇక్కడ ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో నేను ఇప్పుడు ఇక్కడ రాస్తాను చూడండి అయితే ఇప్పుడు నేను ఇలా అడగొచ్చుగా x పవర్ 6 plus 1 విలువ ఎంత ఎంత 0 అని రాయొచ్చు ఇంకా కొద్దిగా కష్టంగా కనిపించే విధంగా కూడా ఈ ప్రశ్నని రాయొచ్చు x పవర్ 12 ప్లస్ x పవర్ 6 విలువ ఎంత ఇప్పుడు ఏం లేదు ఇది రాయొచ్చు డైరెక్ట్గా రాయొచ్చు కానీ ఇంకా కొద్దిగా పెద్దగా రాయాలనుకుంటే x పవర్ 206 ప్లస్ x పవర్ 200 ప్లస్ x పవర్ 194 ప్లస్ x పవర్ 188 విలువ ఎంత చూడండి ఇక్కడైతే ఇది డైరెక్ట్గా 0 అని చెప్పొచ్చు ఫస్ట్ది ఎందుకంటే x పవర్ 6 మైనస్ 1 కాబట్టి దీంట్లో x పవర్ 6 కామన్ తీయండి ఇది x పవర్ 6 ప్లస్ 1 x పవర్ 6 ప్లస్ 1 విలువ ఎంత అండి ఇది ఇచ్చినప్పుడు అది ఆల్రెడీ శూన్యం ముందలోనే x పవర్ 6 వదిలేసినా కానీ ఇది కూడా 0 అవుతుంది అలానే ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి ప్రశ్న ఇందులో మూడో దాంట్లో x పవర్ 200 కామన్ తీయండి x పవర్ 200 కామన్ తీస్తే మనకి ఏమొస్తుందో చూడండి x పవర్ 200 కామన్ తీయగా x పవర్ 6 ప్లస్ 1 మిగులుతుంది ఈ రెండింటిలో చివరి రెండు పదాల్లో ఏం మిగులుతున్నాయి చూడండి x పవర్ 188 కామన్ తీయండి 188 ప్లస్ 6 194 సరిపోయింది ఇది కూడా ప్లస్ 1 సో మనకి ఇచ్చినది ఏమవుతుంది x పవర్ 6 ప్లస్ 1 ఇందులో 0 పెట్టగా ఈ రెండు పదాలు ఇది కూడా 0 అవ్వడం వల్ల 0 ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది సో ఇలా పెద్ద అంకెలు ఇచ్చినా కానీ x పవర్ 6 ప్లస్ 1ని మనము ఉపయోగించుకోవాలి లేదంటే x పవర్ 6 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 అని ఉపయోగించుకోవాలి లేదంటే x క్యూ ప్లస్ 1 బై x విలువ కూడా అడగవచ్చు ప్రశ్నలు ఒక్కొక్కసారి అంటే ఇలా అడిగినా కానీ x క్యూ ప్లస్ 1 బై x క్యూబ్ యొక్క విలువ ఎంత అని అడిగాడంటే మనం ఇక్కడి నుంచి ఇది కూడా 0 అని చెప్పొచ్చు ఇలా వివిధ రకాల ప్రశ్నలు వీటి మీద అడగవచ్చు మనం ఇప్పుడు ఇంకో అంశం చూస్తే ఈ బీజగణితంలో సమీకరణ వ్యవస్థ అనగా సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఇందులో కూడా మనం లీనియర్ ఈక్వేషన్స్ తీసుకుంటాం ఈ సమీకరణాలు కూడా ఒక డిగ్రీవే ఫస్ట్ డిగ్రీవి అంటే అవి సరళ రేఖ యొక్క సమీకరణాలు అవుతాయి అన్నమాట అలాంటివే మనం ఇందులో చూడబోతున్నాం జనరల్గా మన పరీక్షల్లో అడిగే ప్రశ్నలు వీటి మీద ఉంటాయి సో సమీకరణ వ్యవస్థ రెండు సరళ రేఖ సమీకరణాలు తీసుకుంటే అంటే ఫస్ట్ డిగ్రీ ఈక్వేషన్ x అండ్ వైలల్లో ఒక ఉదాహరణ తీసుకుందాం x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 3 అప్పుడు మనం ఎక్స్కి వైకి ఏ విలువలు ఇవ్వచ్చు వాస్తవ సంఖ్యల్లో xy వాస్తవ సంఖ్యలు అనుకుంటే xyకి ఏ విలువలు ఇవ్వచ్చు చూడండి 2 1 ఇవ్వచ్చా 1 ప్లస్ 2 3 ప్లస్ 0 0 ప్లస్ 3 -1 ప్లస్ 4 ఇలా మనం ఎన్ని విధాలుగానే రాయొచ్చు దాన్ని సో xyకి ఎన్నో విలువలు ఇవ్వచ్చు అలానే 0.5 ప్లస్ 2.5 కూడా రాయొచ్చు ఇలా రకరకాలు భిన్నాల్లో రాయొచ్చు పూర్ణ సంఖ్యలు రాయొచ్చు ఏదో ఒకటి వాస్తవ సంఖ్యల్లో వాటికి ఎన్నైనా సాటిస్ఫై చేసే విధంగా మనము దీన్ని తృప్తిపరిచే విధంగా xy విలువలు మనం తీసుకోవచ్చు అలా మనకి అనంతం ఉంటాయి దీన్ని మనము నిరూపక రేఖాగణితంలో మనం వాటి యొక్క అక్షాలు నిరూపక అక్షాలు xy యొక్క అక్షాల మీద మనం దీన్ని గీసి చూస్తే మనకు ఒక ఐడియా వస్తుంది ఇది ఆల్జీబ్రా ఫామ్లో ఉంది ఇది జామెట్రీ ఫామ్లో గీసి చూద్దాం మనం ఇప్పుడు అంటే రేఖాగణితంలో నిరూపక అక్షాలు వాటి మీద x ప్లస్ వై ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుందో చూద్దాం x 0 అయినప్పుడు y 3 y 0 అయినప్పుడు
ఎక్స్ త్రీ వీటిని ఈ సమీకరణాన్ని తృప్తి పరుస్తున్నాయి. కనుక ఆ యొక్క బిందువులు మనము ఈ యొక్క అక్షాల మీద తీసుకొనగా ఎక్స్ జీరో వై త్రీ అనగా ఎక్స్ ఏముండదు వై త్రీ అనగా అంటే వై యొక్క అక్షం మీద ఇక్కడ మూడు అనే పాయింట్ తీసుకోవచ్చు. అలానే వై జీరో ఎక్స్ త్రీ అనగా ఎక్స్ యొక్క అక్షం మీద మనం ఇది ఈ పాయింట్ తీసుకోవచ్చు. అంటే ఈ సరళ రేఖ రెండు బిందువులు మనకు తెలిసినాయి కాబట్టి అది స్ట్రైట్గా ఉంటుంది, చక్కగా ఉంటుంది కాబట్టి సరళ రేఖ మనం అలానే గీసుకోవచ్చు. రెండు బిందువులు వచ్చినా మనం అలా గీయవచ్చు. గీసాక ఒక్కసారి అంటే ఈ సమీకరణము మనం నిరూపక అక్షాల మీద గీయగా ఈ విధంగా వచ్చిందంటే దీన్ని ఇప్పుడు చూడండి. ఈ సరళ రేఖ ఒకే ఒక సరళ రేఖ మీకు ఇచ్చాననుకోండి, ఈ యొక్క సరళ రేఖ మీద ఎన్ని బిందువులు ఈ సరళ రేఖని తృప్తిపరుస్తాయి, ఈ సమీకరణాన్ని తృప్తిపరుస్తాయని ఇక్కడ అనొచ్చు. ఈ రేఖని ఎన్ని బిందువులు తృప్తిపరుస్తాయి, ఎన్ని బిందువులు పెట్టవచ్చు అండి దీని మీద? ఒకటి రెండు మూడు అనంతం పెట్టవచ్చు. సో అనంత బిందువులు దీన్ని తృప్తిపరుస్తాయి అంటే అనంత సాధనలు ఎక్స్ ప్లస్ వైకి ఉంటాయని మనం చెప్పొచ్చు. జీరో త్రీ ఒక సాధన, త్రీ జీరో ఒక సాధన, వన్ టూ ఒక సాధన, టూ వన్ ఒక సాధన, అలా మైనస్లు రకరకాలుగా ఎన్ని అనంతం ఉంటాయి అన్నమాట దీనికి. అంటే ఒకే సమీకరణం ఇచ్చి మనకు దానికి ఎన్ని సాధనలు ఉంటాయి అని అడిగితే దీనికి ఎన్ని ఉంటాయంటే అనంతం ఉంటాయని చెప్పొచ్చు. ఎందుకంటే అనంత బిందువులు ఉంటాయి కాబట్టి ఒకే సమీకరణం మీద దీనికి అలా ఉంటాయి. ఇప్పుడు చూడండి, అంటే ఈ బిందువు ఈ రేఖని తృప్తిపరుస్తుంది అంటే ఎన్ని బిందువులు ఉంటాయి అలా అంటే అక్కడ అనంతం ఉన్నాయని చెప్పొచ్చు ఇక్కడ ఎక్స్ ప్లస్ వైలో. ఎందుకంటే దానికి ఏ విధమైన రిస్ట్రిక్షన్ లేదు కాబట్టి అలా అయిపోయింది. అలానే ఇప్పుడు మనం ఎక్స్ ప్లస్ వై త్రీ అని రాసి ఎక్స్ మైనస్ వై వన్ అని రాసామనుకోండి. ఇప్పుడు చూడండి, దీన్ని మళ్ళీ నిరూపక అక్షాల మీద గీయగా ఎక్స్ ప్లస్ వై త్రీ మనం ఇప్పుడే గీసి చూసాం, ఈ విధంగా వస్తుంది మనకి. ఎక్స్ మైనస్ వై ఎక్స్ జీరో అయినప్పుడు వై మైనస్ వన్ అవుతుంది, వై జీరో అయినప్పుడు ఎక్స్ వన్ అవుతుంది. అనగా ఎక్స్ లేనప్పుడు వై మైనస్ వన్ను, వై లేనప్పుడు ఎక్స్ వన్ను, బిందువులు ఇలా ఉంటాయి కాబట్టి మనం ఈ రెండు బిందువుల్ని కలపగా మనకు ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు వన్ సమీకరణం, దాని యొక్క సరళ రేఖ మనకి ఈ అక్షాల మీద గీసుకోగలుగుతాము. అలా గీసిన తర్వాత ఇప్పుడు ఇలా రెండు వచ్చాయి కదా. సో ఇప్పుడు ఒకసారి చూడండి, ఏ బిందువు ఈ రెండింటిని, సో ఈ వ్యవస్థని ఇక్కడ మనం ఏం మాట్లాడుకుంటున్నాం, సమీకరణ వ్యవస్థ ఒకటే ఇస్తుంది, వ్యవస్థ కాదు, ఒకే ఒక సమీకరణం అయింది. అలానే ఇక్కడ రెండిచ్చాం కాబట్టి ఆ యొక్క సమీకరణ వ్యవస్థలో ఇప్పుడు ఎన్ని బిందువులు అంటే ఎన్ని సాధనలు ఉన్నాయంటే ఎన్ని బిందువులు ఈ రెండింటిని తృప్తిపరుస్తాయని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ రెండు ఎక్కడ ఖండించుకున్నాయి చూడండి, ఎక్కడ ఇంటర్సెక్ట్ అయ్యా చూస్తే కేవలం ఒకే ఒక బిందువు దగ్గర ఈ రెండు కలిసాయి కాబట్టి ఒకే ఒక సాధన ఉంటుంది, అంటే ఒకే ఒక బిందువు ఈ రెండింటిని కలిపి తృప్తిపరుస్తుంది. మిగిలిన బిందువు, దీని మీద ఉన్న బిందువు దీని మీద ఉండదు, దీని మీద ఉన్న బిందువు దీని మీద ఉండదు, రెండింటి మీద ఉండే ఒకే ఒక బిందువు కాబట్టి ఆ ఒక్క బిందువే దాన్ని తృప్తిపరుస్తుంది కాబట్టి దానికి ఒకే ఒక సాధన ఉంటుంది. అలానే ఇప్పుడు ఎక్స్ ప్లస్ వై త్రీ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు ఫోర్ అని మనం రాసుకుంటే ఈ అక్షాల మీద మళ్ళీ వీటిని గీయగా ఇది ఎక్స్ జీరో వై త్రీ, వై జీరో ఎక్స్ త్రీ, ఇందులో నుంచి ఒక సరళ రేఖ వెళ్తుంది ఒక సమీకరణం యొక్క అక్షాల మీద ఈ విధంగా గీయవచ్చు. అలానే ఎక్స్ ప్లస్ వై ఫోర్ అన్నప్పుడు ఎక్స్ జీరో అయినప్పుడు వై ఫోర్, వై జీరో అయినప్పుడు ఎక్స్ ఫోర్ కాబట్టి వై జీరో ఎక్స్ ఫోర్ ఇది, వై లేనప్పుడు ఎక్స్ ఫోర్, ఎక్స్ లేనప్పుడు వై ఫోరు. సో ఈ సరళ రేఖ ఇలా వెళ్తుంది, ఈ రెండింటి యొక్క వాలులు సమానం అవుతాయి మనకు అది తెలియాలి, అది ఎలానో మనం గుర్తుపెట్టుకుందాం తర్వాత. సో ఈ రెండు సమాంతరంగా వెళ్తున్నాయి కాబట్టి మనకేమొస్తున్నాయంటే ఇది సమానంగా ఉన్నప్పుడు లేదంటే వీటి యొక్క ఎక్స్ కోఎఫిషియంట్ వై కోఎఫిషియంట్ ఈ దీని యొక్క ఎక్స్ వై కోఎఫిషియంట్లు ఇవి ఒకే నిష్పత్తిలో వన్ ఇస్ట్ వన్ నిష్పత్తిలో ఉన్నాయి ఇక్కడ, అది మనం చూద్దాము చాలా క్లియర్గా రాస్తాను. ఇది ఒకే విధంగా ఉన్నాయి కాబట్టి రెండిటికి ఇవి సమాంతరంగా వచ్చాయి మనకి, ఇక్కడ సేమ్ లేదు కాబట్టి రెండు వేరు రేఖలు ఇక్కడ మనం గీసుకోగలిగాము. ఒకటి త్రీ ఒకటి ఫోర్ కాబట్టి రెండిటిలో ఏదో ఒక కొద్దిగానే తేడా ఉంది కాబట్టి ఆ తేడా వల్ల ఇవి రెండు ఇక్కడ సమానంగా ఒకే విధంగా ఉండడం వల్ల ఇవి సమాంతరం అయ్యాయి. ఇక్కడ మాత్రము
ఒకటే లేదు కాబట్టి అవి వేర్వేరు లైన్లు అయ్యాయి, కానీ సమాంతరంగా మాత్రం ఉన్నాయి. ఇక్కడ చూడండి, వీటిలో ఏ ఇలాంటి పోలిక ఏది లేదు, రెండు ఒకే తీరుగా లేవు, కాబట్టి ఇక్కడ రెండు వేరువేరు లైన్లుగా వచ్చాయి, అందుకే ఆ రెండు ఖండించుకున్నాయి. ఇక్కడ ఒకే విధంగా ఉంది కాబట్టి అది మనం చూద్దాము, అర్థం చేసుకుందాము. ఎలానో ముందైతే ఇక్కడ చూడండి, ఈ రెండు ఎప్పటికీ కలవవు, ఏ బిందువు రెండింటిని ఒకేసారి తృప్తి పరచలేదు కాబట్టి దీని యొక్క సాధన శూన్యం, ఏమీ ఉండవన్నమాట, ఒక సాధన కూడా లేదు. ఏ ఒక్క బిందువు కూడా రెండు సమీకరణాలని తృప్తి పరచదు ఒకేసారి కాబట్టి, ఒకేసారి అనగా ఏ బిందువు రెండింటికి కామన్ ఉండదు కాబట్టి ఒక సాధన కూడా ఉండదు, ఇవి రెండు ఒక దగ్గర కూడా కలవు అని అర్థం. ఇక్కడ ఒకే ఒక దగ్గర కలుస్తాయి అని అర్థం. ఇక్కడ ఒకే సరళ రేఖ ఇచ్చారు కాబట్టి, ఒకే సమీకరణం ఇచ్చారు కాబట్టి అన్ని బిందువులు దాని మీద ఉండే బిందువులే. అలానే ఇప్పుడు ఆ ఒకటే ఇచ్చే విధంగా వ్యవస్థలో కూడా ఇస్తారు. ఎలా ఇస్తారో నేను చెప్తాను. ఎక్స్ ప్లస్ వై 3 అని ఇచ్చి 2x + 2y 6 అని ఇవ్వగా ఏమవుతుంది మనకి, దీన్నే 2తో గుణించగా మనకి 2x + 2y = 6 వస్తుంది కాబట్టి ఈ 2లు క్యాన్సిల్ అయిపోతే 2 ఒకటే అన్నమాట. అంటే ఒకే సరళ రేఖ ఇచ్చినా లేదంటే ఒకే విధముగా ఉన్న రెండు సరళ రేఖలు ఇచ్చినా కానీ దాన్ని అప్పుడు వ్యవస్థ అనొచ్చు, కానీ ఈ రెండు ఒకటే కనుక x + y 3 లైన్ ఇలానే ఉంటుంది. ఇప్పుడు ఇది కూడా ఇక్కడ x0 పెడితే y3, ఇక్కడ కూడా x0 పెడితే y3 అవుతుంది. సో రెండు సమీకరణాలు ఒకే బిందువు నుంచి, రెండు సరళ రేఖలు ఈ రెండు బిందువుల నుంచి పోతాయి కాబట్టి రెండు ఒకటే అవుతాయి అన్నమాట. అంటే రెండో సరళ రేఖ కూడా ఇందులోనే ఉంటాయి, రెండు సరళ రేఖలు ఒకే ఒకదాని మీద ఒకటి ఉంటాయి. సో రెండు ఒకటైపోతాయి అన్నమాట. అంటే వ్యవస్థలాగిచ్చి కూడా మనం దీన్ని ప్రశ్నగా అడగొచ్చు. అది ఏ విధంగా అడిగారో చూడండి. ఇక్కడ ఫస్ట్ దాంట్లో ఒకే సమీకరణం ఇచ్చి చెప్పారు కాబట్టి ఒకటే సరళ రేఖ గీసాం మనము. ఇక్కడ లాస్ట్ దాంట్లో ఆ రెండు కూడా ఒకటే కాబట్టి, ఒకటే కాబట్టి ఒకటే గీత వస్తుంది. కానీ ఇక్కడ రెండు ఇచ్చారు కాబట్టి మనం వ్యవస్థ ఇచ్చారు అనుకోవచ్చు. దాన్ని బట్టి మనము ఇప్పుడు ఇక్కడ రెండు ఒకటే అయ్యాయి కాబట్టి ఇక్కడ అనంత బిందువులు రెండింటిని తృప్తిపరుస్తాయి. ఒక బిందువు కాదు, అనంత బిందువులు రెండింటి మీద ఉండేవి సేమ్ బిందువులు ఉంటాయి. ఒకే బిందువు రెండింటి మీద ఉంటుంది కాబట్టి ప్రతి బిందువు రెండింటిని తృప్తిపరుస్తుంది కాబట్టి ఇక్కడ కూడా అనంతం అని చెప్పవచ్చు. మనం సరిగ్గా చూస్తే ఒకటే సమీకరణం ఇచ్చినప్పుడు అనంత సాధనాలు ఉన్నాయి, తర్వాత వ్యవస్థలాగా రెండు రెండు ఇచ్చినప్పుడు మనకి మూడు విధాలుగా సమాధానం ఉంది. ఒకటి శూన్యము అంటే సాధన లేకుండా ఉండడము, మరియు అనంత సాధనాలు ఉండడము. సో ఈ మూడు మనము సమ్మరైజ్ చేసుకుని ఒక దగ్గర రాసుకుందాము. ఏ విధంగా అంటే చూడండి, ఇప్పుడు జనరలైజ్ చేసి రాద్దాము. a1x + b1y = c1, a2x + b2y = c2 ఉన్నప్పుడు మనకి ఒక వ్యవస్థ ఇచ్చినప్పుడు, సమీకరణ వ్యవస్థ ఇచ్చినప్పుడు ఏ విధంగా మనకు ప్రశ్నలు ఉంటాయి చూడండి. మొదటిది, రెండవది, మూడవది, మూడే రకాలుగా ఉంటాయి. a1/a2 ≠ b1/b2 అయినప్పుడు రెండు సరళ రేఖలు ఒకదానిని ఒకటి ఖండించుకుంటాయి మరియు సమాంతరంగా ఉండవు, అంటే ఇలా ఉంటాయన్నమాట, అంటే ఒక బిందువు. సో దీనికి ఎన్ని సాధనాలు ఉంటాయి, దీనికి ఎన్ని ఉంటాయి, ఒకటి. అంతేగా, ఒకే బిందువు కదా తృప్తిపరుస్తుంది, ఒకటి సాధన, ఒక సాధన ఉంటుంది. అలానే ఇప్పుడు మనకి సమాంతరంగా వెళ్ళాయి, సమాంతరంగా వెళ్ళినంత మాత్రాన అంటే అర్థం ఏంటి, వాటి యొక్క వాలు సమమై ఉండును. సో అది a1/a2 = b1/b2 వరకు ఈ రెండు నిష్పత్తి సేమ్ ఉంటే ఇవి సమాంతరంగా ఉంటాయి. కానీ రెండు లైన్లు ఒకటై ఉండకూడదు, ఆ రెండు రేఖలు ఒకటై ఉండకూడదు. ఒకటై ఉండకూడదంటే ఖచ్చితంగా కొంచెమన్నా తేడా ఉండాలి, ఆ తేడా వాలులో కాదు. సమాంతరం కూడా దానికి a1/a2 = b1/b2 అవ్వాలి, కానీ అది c1 c2 యొక్క నిష్పత్తికి సమానం కాకపోతే ఆ రెండు దూరం దూరంగా ఉంటాయి, సమాంతరంగా ఉంటాయి కానీ కలవవు అన్నమాట. సో ఇలాంటప్పుడు ఎక్కడా కలవవు కాబట్టి దీనికి మనము
ఎన్ని సాధనాలు ఉంటాయని చెప్పొచ్చు, ఒకటి కూడా ఉండదని చెప్పొచ్చు అన్నమాట. అలానే ఇప్పుడు వీటి యొక్క నిష్పత్తి అన్నిటి సమానంగా ఉన్నాయి. A1 A2 నిష్పత్తి, B1 B2 యొక్క నిష్పత్తి, C1 C2 యొక్క నిష్పత్తి మొత్తం సమమైనవి. అంటే ఎగ్జాంపుల్ మనం చూసాము, ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 3 అని ఇచ్చిన, ఎక్స్ ప్లస్ 2 వై ఈజ్ ఈక్వల్ టు 6 అని ఇచ్చిన, రెండు ఒకటే. కానీ 1/2 = 1/2 = 3/6 అంటే A1/A2 = B1/B2 = C1/C2 మూడు సమమైనప్పుడు ఆ రెండు సమీకరణాలు ఒకే సరళ రేఖని సూచిస్తాయి కాబట్టి రెండు సరళ రేఖలు ఒకదాని మీద ఒకటి ఉండును. అలా ఉండడం వల్ల మనం ఏం చెప్పొచ్చు, ఒక బిందువు కాదు రెండు బిందువు కాదు అనంత బిందువులు రెండు ఇచ్చిన రెండు సరళ రేఖలను ఇచ్చిన రెండు సమీకరణాలను తృప్తిపరుస్తాయని చెప్పవచ్చు. దాన్ని బట్టి మనం ఇక్కడ అనంత సాధనాలు ఉంటాయని చెప్పొచ్చు అన్నమాట. ఒక సాధన, అసలు సాధన లేకపోవడము ఇది ఉండొచ్చు. వీటి యొక్క ఈ కండిషన్లు మనము గుర్తుపెట్టుకోవాలి. ఈ మూడు బొమ్మలు గుర్తుపెట్టుకుంటే ఇంకా సులువుగా మనం దీన్ని చేయవచ్చు. సమీకరణ వ్యవస్థ మీద అడిగే కొన్ని ప్రశ్నలు మనం చూద్దాం ఇప్పుడు. మొదటగా ఈ ప్రశ్న చేయగా, ఇందులో ఈ వ్యవస్థకి ఇచ్చిన రెండు సమీకరణాలకి సాధనం లేనప్పుడు అంటున్నాడు. మనం నేర్చుకున్న దాని ప్రకారమే ఇక్కడ చూడండి, ఇందులో ఉండగా ఈ విధంగా రాసుకున్న తర్వాత A1/A2 ≠ B1/B2 అయినప్పుడు మనకు ఒక సాధన ఉంటుంది. A1/A2 = B1/B2 కానీ C1/C2కు ఈక్వల్ కాకపోతే ఒక సాధన కూడా ఉండదు. అలానే A1/A2 = B1/B2 = C1/C2 అయినప్పుడు అనంత సాధనాలు ఉంటాయన్నమాట. సో అలానే ఈ ప్రశ్న మనం చూద్దాము. సో 2x-ky = -7 అనే రాసుకుందాం, కన్ఫ్యూజన్ లేకుండా డైరెక్ట్గా రాసుకున్నా పర్లేదు. ఇక్కడి నుంచి కూడా మనం C1/C2 వేసుకోవచ్చు, కానీ రెండు ఒకే వైపు ఉండేటట్టు చూసుకుందాం. సో ఇక్కడ నుంచి రాసుకోవచ్చు 7/15 వస్తుంది, ఇక్కడ నుంచి రాసుకుంటే -7/-15 మళ్ళీ 7/15 అవుతుంది. కానీ మనం నేర్చుకున్న సూత్రాల ప్రకారమే రాసుకొని చూద్దాం. సో 2/6 A1/A2 2/6 B1/B2 -k/-12 C1/C2 -7/-15 సాధన లేనప్పుడు ఏ విధంగా ఉండాలి? మూడు రకాలు ఉంటాయి. సాధన లేనప్పుడు అసలు ఒక బిందువు కూడా రెండింటిని ఒకేసారి తృప్తిపరచకూడదు. ఇక్కడ ఒక బిందువు, ఇక్కడ అనంత బిందువులు, ఇక్కడ ఒక బిందువు కూడా లేదన్నమాట. సున్నా సాధనాలు, అసలు సాధనే లేదు. సాధన లేకుండా ఉండాలంటే ఇలా ఉండాలి. ఇలా సమాంతరంగా ఉండడానికి మనకి ముఖ్యంగా కావాల్సింది A1/A2 = B1/B2 అయి ఉండాలి. కానీ అది C1/C2కి సమానమై ఉండకూడదు. వచ్చిన రెండు నిష్పత్తులు ఎందుకంటే సమానమైనప్పుడు మళ్ళీ అనంత సాధనాలకు వెళ్ళిపోతుంది. ఒక సాధన సమాంతరంగా ఉన్నప్పుడు కలవకపోతే రెండు వేరువేరు అయితే అసలు సాధన ఉండదు. రెండు ఒకటైనప్పుడు అనంత సాధనాలు ఉంటాయి అన్నమాట, సాధనలు ఉంటాయి అన్నమాట. సో ఆ విధంగా ఇప్పుడు మనకి సమాంతరం ఉండాలి కాబట్టి ఈ రెండు సమమని చెప్పాలి. దీనికి సమమై ఉండకూడదు. ఇక్కడ ఇది అలా ఎలాగో సమమై లేదు. 7/15 2/6కి సమం కాదు. సో ఖచ్చితంగా సమాంతరం ఉండడానికి మొదటి రెండు ఈక్వల్ అయితే చాలు. సో K/12 ముందుగా ఇది రాస్తున్నాను, K/12 = 2/6 అంటే 1/3 వస్తుంది అనమాట. సో K = 12 ని 2 పైకి తీసుకురాగా 12/3 కే విలువ 4 అని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. సో అదేవిధంగా ఇప్పుడు ఇంకో ప్రశ్న చేద్దాం. 4x-y = 2y-8x + 4 = 0 యొక్క సాధనాల సంఖ్య ఎంత? సో శూన్యమా, ఒక్కట, అనంతమా, ఈ మూడిటిలోనే మనం ఇచ్చిన వ్యవస్థ గురించి చెప్పాలి. ఎలా ఉన్నాయో చూడండి. మనం ముందు ఇచ్చిన విధంగా ఒకే ఫార్మాట్లో రాసుకుందాం, ఒకే విధంగా ఉండే విధంగా రాసుకుందాం. 4x-y 2 అని రాసినప్పుడు దీన్ని కూడా ముందు ఎక్స్ టర్మ్ రాసుకుంటే -8x + 2y + 4 ఉంది, అది కుడి పక్కకు వెళ్తే -4 అవుతుంది. సో ఎక్స్, వై అండ్ C1 అండ్ C2 సపరేట్గా రాసుకున్నాం. ఈ విధంగా రాసుకున్న తర్వాత ఇక్కడ ఒకసారి మనం చూద్దాం. 4/-8 A1/A2 B1/B2 -1/
టూ, అలానే సి వన్ బై సి టూ టూ బై మైనస్ ఫోర్. సో వీటి యొక్క విలువని కనుక్కోండి, మైనస్ పైన రాసుకుంటే ఫోర్ బై ఎయిట్, నాలుగు ఒకట్ల నాలుగు, నాలుగు రెండు ఎనిమిది వన్ బై టూ, ఇది మైనస్ వన్ బై టూ, రెండు ఒకట్ల రెండు, రెండు రెండు నాలుగు, ఇది కూడా మైనస్ వన్ బై టూ, అన్నీ సమానంగా ఉన్నాయన్నమాట. మూడు నిష్పత్తులు సమానమైనవి కాబట్టి రెండు ఒకటే సూచిస్తుంది. అంటే చూడండి, దాన్ని ఇక్కడ కూడా డైరెక్ట్గా రాయొచ్చు. ఎలా, ఏ విధంగా రాయొచ్చు చూడండి. ఇందులో మైనస్ టూ కామన్ తీయగా, మైనస్ టూ అంటే ఎనిమిదిలో మైనస్ ఎయిట్ నుంచి మైనస్ టూ కామన్ తీస్తే నాలుగు మిగులుతుంది, ఫోర్ ఎక్స్. ప్లస్ టూ నుంచి మైనస్ టూ కామన్ తీస్తే మైనస్ వన్ మిగులుతుంది, అలానే మైనస్ ఫోర్ నుంచి మైనస్ టూ కామన్ తీస్తే టూ మిగులుతుంది. సో దీన్ని మైనస్ టూతో గుణిస్తే ఇది వస్తుంది. రెండు ఒకే సరళ రేఖని సూచిస్తాయి అన్నమాట. అందుకే ఇక్కడ అనంత సాధనలు ఉన్నాయి, కానీ వ్యవస్థ రూపంలో ఇచ్చారు కాబట్టి మనం ఈ సూత్రాన్ని మనం నేర్చుకున్న దాన్ని బట్టి వేసి చూస్తే మూడు సమమైనవి కాబట్టి మొత్తం రెండు ఒకే సరళ రేఖని సూచిస్తాయి, ఇచ్చిన రెండు సమీకరణాలు. సో అప్పుడు ఎన్ని సాధనాలు ఉంటాయి? అనంత సాధనాలు ఉంటాయని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. అదేవిధంగా ఇంకో ప్రశ్న చేద్దాం. ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు త్రీ మరియు ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు వన్ అని ఇచ్చారు. దీన్ని కూడా మనము ఏ వన్ ఎక్స్ ప్లస్ బి వన్ వై ఈక్వల్ టు సి వన్ అదే రూపంలో రాసుకుంటే ఇక్కడ వన్ బై వన్ ఏ వన్ బై ఏ టూ, వన్ బై మైనస్ వన్ బి వన్ బై బి టూ, సి వన్ బై సి టూ త్రీ బై వన్ వచ్చింది మనకి. ఇక్కడ మొదట్లోనే ఈ రెండు సమానం కాదు, అలానే ఇది కూడా సమానం కాదు. ఎప్పుడైతే ఈ రెండు ఏ వన్ బై ఏ టూ బి వన్ బై బి టూకు సమానం కాదో, అవి సమాంతరంగా ఉండవు కాబట్టి ఒకదాన్ని ఒకటి ఖండించుకుంటాయి. ఖచ్చితంగా ఒకదాన్ని ఒకటి ఖండించుకున్న రేఖలకి ఎన్ని సాధనాలు ఉంటాయంటే ఒకే బిందువు దాటి రెండింటిని తృప్తిపరుస్తుంది కాబట్టి ఒకే ఒక బిందువు, వీటికి ఎన్ని సాధనాలు ఉంటాయంటే మనము ఒకే ఒక సాధనం ఉంటుంది అని చెప్పవచ్చు అన్నమాట. ఒకే ఒక సాధన, ఎందుకంటే రెండు వేరువేరు కనీసం సమాంతరంగా కూడా లేవు, అండ్ వేరువేరువి అనమాట. ఆ రెండు సమీకరణాలు వేరువేరు సరళ రేఖల్ని, అది వాలు సమం కాని వాటిని, సమాంతరంగా లేని వాటిని, వేరువేరు వాటిని సూచిస్తున్నాయి కాబట్టి ఆ రెండు ఒకే బిందువు దగ్గర ఖండించుకుంటాయి, ఇందులోకి వస్తుంది కాబట్టి దీనికి ఒకే ఒక సాధన ఉంటుందన్నమాట. త్రీ ఇంటూ టూ యూ ప్లస్ వి ఈజ్ ఈక్వల్ టు సెవెన్ యూవి మరియు త్రీ ఇంటూ యూ ప్లస్ త్రీ వి ఈజ్ ఈక్వల్ టు లెవెన్ యూవి యొక్క సాధన ఎంత? యొక్క సాధన ఆప్షన్స్ కూడా తీసుకోండి. యూ వన్ వి జీరో, యూ వన్ వి వన్, యూ జీరో వి వన్ నాలుగో ఆప్షను, యూ వన్ వి త్రీ బై టూ అని ఇచ్చారు. ఇలా ఇచ్చినప్పుడు ఈ ప్రశ్నలో ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలి చూడండి. చాలా జాగ్రత్తగా గమనిస్తే మనకి ఇందులో ఏ విధంగా కనుక్కోవాలో చూడొచ్చు. ఇదేంటంటే వీటిని కేవలం సాల్వ్ చేస్తున్నాం మనం అంతే. ఇక్కడ ఇవి సరళ రేఖల రూపంలో అలా రాసి చేసే ప్రశ్న కాదు ఇది. ఇది మామూలుగా చేయాల్సిన, సూక్ష్మీకరిస్తూ చేయాల్సిన ప్రశ్న ఇది. ఏ విధంగా చేయాలో చూడండి. ఈ రెండింటిని భాగిద్దాం ఫస్ట్. ఎడం పక్క భాగిద్దాం, కుడి పక్క భాగిద్దాం. ఇజ్ ఈక్వల్ టు సెవెన్ యూవి బై లెవెన్ యూవి అని రాయొచ్చు. యూవి యూవి క్యాన్సిల్ అయిపోయి మనకి, అలానే ఇటు పక్క త్రీ త్రీ క్యాన్సిల్ అయిపోతుంది, యూవి యూవి క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ దీని తర్వాత ఏమొస్తుందో చూడండి. ఇందులో లెవెన్ అటు తీసుకెళ్ళండి, యూ ప్లస్ త్రీ వీని ఇటు పక్కకి తీసుకొద్దాం, క్రాస్ మల్టిప్లై చేయండి. చేయగా లెవెన్ ఇంటూ టూ యూ ప్లస్ వి ఈజ్ ఈక్వల్ టు సెవెన్ ఇంటూ యూ ప్లస్ త్రీ వి. ఇలా వచ్చినప్పుడు మనకి ఇది ట్వంటీ టూ యూ ప్లస్ లెవెన్ వి ఈజ్ ఈక్వల్ టు సెవెన్ యూ ప్లస్ ట్వంటీ వన్ వి అయిందనమాట. సెవెన్ యూలని ఒక పక్కకి, వీలని ఇంకో పక్కకి తీసుకెళ్ళగా ట్వంటీ టూ మైనస్ సెవెన్ ఫిఫ్టీన్ యూ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ వన్ మైనస్ లెవెన్ టెన్ వి అవుతుందన్నమాట. ఆ విధంగా ఐదుని ఐదు చే రెండు ఇరువైపులా భాగించగా ఏమవుతుంది, ఫిఫ్టీన్ బై ఫైవ్ అంటే ఐదు పోతుందన్నమాట. ఐదు మూడుల పదిహేను, ఐదు రెండుల పది అన్నమాట. ఇక్కడి నుంచి మనము వి విలువ కానీ యూ విలువ కానీ తీసుకెళ్ళి
ఇచ్చిన ఏదో ఒక సమీకరణంలో మొదటి దాంట్లో కానీ రెండో దాంట్లో కానీ మనము సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏమవుతుందో చూద్దాం. వి ఎంతని రాయొచ్చండి ఇక్కడ నుంచి? 3/2 u1 రాయొచ్చు అన్నమాట. వీని మొదటి సమీకరణంలో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇప్పుడు ఇప్పుడు ఇది ఇక్కడి నుంచి 3 × 2u + 3/2 u అవుతుంది. వీని సబ్స్టిట్యూట్ చేశానండి 3/2 u అని చేయగా 7u, వి ఎంత వస్తుంది? 3/2 u అని మనం సబ్స్టిట్యూట్ చేసాం. ఇలా సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఇరువైపులా సింప్లిఫికేషన్ చేయగా ఇది 3/3 క్యాన్సిల్ అవుతుంది. క్యాన్సిల్ అయిన తర్వాత ఇది 2×4 + 3 7u/2 × 4 + 3 7/2 u = 7/2 3 క్యాన్సిల్ అయిపోయిందండి. క్యాన్సిల్ అయిపోయిన తర్వాత 7/2 కుడిపక్క కూడా u స్క్వేర్ అని వస్తుందన్నమాట. ఇప్పుడు ఇందులో u 0 అన్న ఉండాలి లేదా 1 అన్న ఉండాలి. చూడండి u క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 0 వచ్చే అవకాశం, 2 సున్నాలైనా కానీ అది పోతుంది. అలానే 7/2 క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ఇరువైపులా మనకు మిగిలేది u² = u 0 అన్న ఉండాలి, లేదంటే 1 = 1² కూడా కాబట్టి u 1 అయినా అయ్యుండొచ్చు. సో u 0 or 1 అవుతుంది. u 0 అయినప్పుడు ఇప్పుడు మనకి అలానే v విలువ కనుక్కోవాలి. సో మనకి 2 సాధనలు వచ్చే ఛాన్స్ ఉంది. u 0 అయినప్పుడు v ఎంత? v కూడా ఎంత? 0 అగును. ఎందుకంటే u 0 అయినప్పుడు 3/2 × 0 కూడా 0 అవుతుంది, v కూడా 0. అలానే u 1 అయినప్పుడు, ఎందుకంటే u 2 విలువలు వచ్చాయి మనకి, 1 0 1 1. అలానే u 1 అయినప్పుడు 1 ఇందులో పెట్టి చూడండి, v = 3/2 × 1 అవుతుంది. అంటే v = 3/2 అని వస్తుందన్నమాట. అంటే వీటికి సాధన 2 ఉన్నాయన్నమాట. ఒకటి u 0 v 0 కూడా దీన్ని సాటిస్ఫై చేస్తాయి, రెండింటిని తృప్తిపరుస్తాయి ఇచ్చిన 2 సమీకరణాలని. అలానే u 1 v 3/2 కూడా చేస్తాయి. ఈ రెండిటల్లో ఇచ్చిన ఆప్షన్స్లో ఈ రెండిటల్లో ఏమున్నాయో చూడండి, u 0 v 0 ఎక్కడా లేదు. సో u 1 v 3/2 ఇక్కడ ఒక దగ్గరే ఉంది కాబట్టి ఇది దీని యొక్క సమాధానం అవుతుందన్నమాట. ఈ విధంగా మనము నెక్స్ట్ వచ్చే క్లాస్లో వర్గ సమీకరణాలు, వాటి యొక్క మూలాలు, వాటి మీద అడిగే ప్రశ్నలు, అలాగే శ్రేణులు, వీటితోటి మనము ఆల్జీబ్రా ముగించవచ్చు.